హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము గురుగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ఫ్రెష్గా ఇప్పుడే నేను తోటలో గురుగాకు అనేది కోసుకొని వచ్చాను ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం ముందుగా ఈ గురుగాకుని నీట్గా ఒలుచుకొని సాల్ట్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల డస్ట్ ఏదైనా క్రిములు ఏమైనా ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఈ సమ్మర్లో ఆకుకూరలు తినడం కూడా చాలా హెల్తీ ఇప్పుడు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పుని ఒక కప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసి ఈ కందిపప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి వాటర్తో సహా ఈ విధంగా ఈ కందిపప్పుని అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము అలాగే ఇందులోకి బాగా పండిన టమోటాలు మీడియం సైజు ఒక నాలుగు తీసుకొని వీటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి టమోటాలు కూడా యాడ్ చేద్దాం అలాగే పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న గురగాకు ఉంది కదా ఈ గురగాకును కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము ఈ గురగాకు కూడా మొత్తము ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి ఉప్పు కానీ సాల్ట్ కానీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజల్స్ పెట్టేసుకుందాము ఒక నాలుగు విజల్స్ పెడితే పర్ఫెక్ట్గా పప్పు ఆకు అంతా కూడా కుక్ అయిపోతుంది ఒక నాలుగు విజల్స్ తర్వాత చూద్దాము ఒక నాలుగు విజల్స్ తర్వాత చూసారు కదా పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది మనకి ఇలా పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పునంతా కూడా చక్కగా మెదిపేసుకోవాలి ఈ విధంగా ఈ పప్పు అంతా కూడా చక్కగా మెదిపేసుకోండి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రాగి సంగటి రైస్ చపాతీసు పుల్కాలు అన్నిట్లో ఎక్కుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మెదిపేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకొని గుజ్జంతా తీసేసి ఈ చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసేసుకుందాం ఈ ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఒక మూడు ఇలా మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసి ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాం ఇందులోకి ఇంగువను కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇంగువుని యాడ్ చేయడం వల్ల పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది ఇంగువ ఇష్టం లేని వాళ్ళు తెల్లగడ్డపాయలు ఒక నాలుగు పొట్టుతో సహా దంచుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇదంతా కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రాగి సంగట్లేకి చపాతీస్ రోటీస్ రైస్ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్